Hi friends, welcome back to online patashala. Ee roju manam SSC CHSL 2018 exam preparation strategy anedi chuddamu. So already maniki CHSL notification anedi vachindani telusu. So 5th nunchi meer apply cheskovachchu. So 5th March to 5th April varaku meer apply cheskovachchu inter qualification tho. So CHSL complete notification anedi manam chusamu. So ee video lo టైర్ వన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, మనకి ఇంకెన్ని రోజులు మిగిలాయి, సో ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనేది కంప్లీట్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాము. సో ఎవరన్నా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం చూసినట్లయితే, ఈ సిహెచ్ఎస్ఎల్ 2018 ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు యూజ్ అయ్యే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ మనం చూసాము. సో టైర్ వన్ ప్యాటర్న్ ఏంటి, మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ ఇంకా ఎన్ని రోజులు మిగిలున్నాయి, అండ్ ఎలాంటి టిప్స్ అనేది నేను నా దగ్గర నుండి మీకు వస్తున్నాయి అనేది ఈరోజు చూద్దాము. అండ్ అలాగే ఎలాంటి టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, అంటే ఎలాంటి స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి మీ ప్రిపరేషన్ అనేది అది చూద్దాము. అండ్ బుక్స్, యాప్స్, వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నిటికి సంబంధించిన వీడియోస్ మనం చూద్దాము. ఈ ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు చూద్దాం, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టైర్ వన్ వచ్చేటప్పటికి మనకి 200 మార్క్స్కి ఉంటుంది, 1 అవర్ టైం 60 మినిట్స్ ఉంటుంది అన్నమాట. సో మ్యాథ్స్ 25 50 మార్క్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జీకే 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో టోటల్ 1 అవర్ టైంలో మీరు 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో మనకి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా. సో 1 జూలై నుంచి 26 జూలై వరకు, సో మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి జూలై 1 నుండి 26 జూలై 2019. సో మనకి టోటల్గా ఎన్ని డేస్ మిగిలి ఉన్నాయి, సో మార్చ్లో మనం ఆల్రెడీ 7th కాబట్టి, సో 20 డేస్ రఫ్గా తీసుకుంటే ఏప్రిల్ ఒక 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, అప్రాక్సిమేట్గా 110 డేస్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ రోజులు ఉన్నాయనే చెప్పాలి, కానీ సిలబస్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలనేది మనం చూద్దాం. సో 110 డేస్ ఉన్నాయి టోటల్గా మనకి. సో ఈ 110 డేస్ మనం యూటిలైజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా జాబ్ సాధించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఓకేనా? సో నా సైడ్ నుంచి మీకు ఇవ్వాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, మేక్ యువర్ ఓన్ మెటీరియల్. సో మీరు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఫాలో అవుతారు, నెంబర్ ఆఫ్ యాప్స్ ఫాలో అవుతారు, నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతారు. సో అక్కడ అక్కడక్కడక్కడక్కడ ఎంతో కొంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ అంతా ఏంటంటే, మీరు రివిజన్ చేస్తేనే, అది మళ్ళీ చదివితేనే మీకు గుర్తుంటాయి. సో ఒకసారి చదివేశాను కదా, ఒకసారి వినేశాను కదా, నాకు అన్నీ గుర్తుంటాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాంగ్. సో మీరు ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ఇంకోసారి చదువుంటేనే మీకు మళ్ళీ ఎగ్జామ్లో మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కానీ, మీరు క్వశ్చన్ చదివినప్పుడు కానీ గుర్తొస్తుంది. సో అలా గుర్తు రావాలి, లేదంటే రివిజన్ మీరు చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఓన్ మెటీరియల్ మీరు తయారు చేసుకోండి. సో కంపల్సరీ మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ, మీరు దేంట్లో ల్యాక్ అయి ఉన్నారు, ఏది బాగా వచ్చు ఏది బాగా రాదు, అలాంటి టిప్స్ అన్నీ, అలాంటి పాయింట్స్ అన్నీ మీ ఓన్గా మీరు మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎంత నేర్చుకున్నా, రివిజన్ లేకపోతే ఎగ్జామ్లో స్కోర్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఇంపాసిబుల్ అని కాదు, కొంచెం కష్టం అవుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడగానే ఫార్ములా, కాన్సెప్ట్ అన్నీ గుర్తుకు రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు రివిజన్ చేసి ఉండాలి. అలాగే కొన్ని బుక్సే చదవండి. సో మీరు చాలా ఛానల్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ చాలా చాలా చెప్తూ ఉంటారు, నేను కొన్ని చెప్తూ ఉంటాను. సో అవన్నీ కాకుండా మీరు ఎలా చదువుతున్నారు, మీకు ఏ బుక్ కంఫర్టబుల్గా ఉంది, సో అన్ని బుక్స్ ఒకసారి, మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి. ఆ లాంగ్వేజ్, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనుకోండి, ఆ బుక్ ఒక్కటే మీకు ఏది అర్థమవుతుందో అది ఫాలో అవ్వండి, తర్వాత ఇంకొక మెటీరియల్కి వెళ్ళండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు మాత్రం కన్ఫైన్డ్ బుక్స్, పర్టికులర్ బుక్సే, ఇంగ్లీష్కి ఈ బుక్కే చదువుతాను నేను, ఇంకేమీ చదవను, నెక్స్ట్ మ్యాథ్స్కి ఈ బుక్కే చదువుతాను, ఒక బుక్కే చదవండి, 2-3 సార్లు చదవండి,
అవి చదివి మీకు అంతా వచ్చేసింది అనుకున్న తర్వాత డిఫరెంట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. సో మీరు ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కనపడి లేదంటే ట్రిక్స్ కనపడి షార్ట్ కట్స్ కనపడి లేదంటే డిఫరెంట్ పాయింట్స్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కనపడి, సో అవన్నీ ఏం చేస్తారు, ఇది బాగుంది భలే ఇచ్చారు ఏ ట్రిక్ భలే ఉంది అని అనుకుంటాం కాకుండా ఆ ట్రిక్స్ ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకుంటేనే ఆ ట్రిక్స్ నెక్స్ట్ టైం మీరు యూజ్ చేసేటప్పుడు మీకు గుర్తుంటాయి. సో వాళ్ళు చెప్పినప్పుడు భలే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది బాగుంది ట్రిక్ అని, బట్ మీరు నోట్ చేసుకోండి ఓకేనా. సో యాప్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ మీకు ఎక్కడ కనిపించినా కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ రివిజన్ అప్పుడు మీరు ఏ బుక్స్ చదివారో మళ్ళీ వాటినే చదవండి. కొత్త బుక్స్ ఎగ్జామ్కి వెళ్ళే 1 మంత్ ముందు లేదంటే 15 డేస్ ముందు కొత్త కొత్త మెటీరియల్స్ కొత్త కొత్త బుక్స్ మీరు చదవద్దు ఓకేనా. సో ఫైనల్గా ఈ టిప్ ఏంటంటే మీ ఓన్ మెటీరియల్ మీకు అర్థమయ్యే భాషలో మీ ఓన్ మెటీరియల్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ మేక్ యువర్ ఓన్ షెడ్యూల్. సో మీరు ఏ టైంలో ఏ టాపిక్ చదవాలి, మ్యాథ్స్ చేయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ చదవాలనుకుంటున్నారా, జీకే చదవాలనుకుంటున్నారా, రీజనింగ్ చేయాలనుకుంటున్నారా. సో కొంతమందికి ఒక్కొక్క టైంలో చదవాలనిపిస్తుంది, కొంతమందికి మార్నింగ్ చదవాలనిపిస్తుంది, కొంతమంది మిడ్ నైట్ చదవాలనిపిస్తుంది, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చదవాలనిపిస్తుంది. సో ఒక్కొక్కళ్ళ టైము ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కాబట్టి దానికి తగ్గట్టు మీ ఓన్గా మీరు ఓన్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో మార్నింగ్ ఈ టైంకి నేను లేస్తాను, ఈ టైంకి ఇది చదువుతాను, మార్నింగ్ చదివితే ఇంగ్లీష్ చదివితే బాగుంటుంది లేదా జీకే చదివితే బాగుంటుంది అన్నది మీ షెడ్యూల్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో చాలామంది పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా కూడా ఉంటాయి. సో పలానా రోజు ఇది చదవండి ఇది చదవండి ఇది చదువు, సో అవి కూడా ఫాలో అవ్వండి. బట్ టైమింగ్ అనేది మాత్రం మీకు అనుగుణంగా మీకు యూజ్ అయ్యే విధంగా మార్చుకోండి. అలాగే సో మీకు ఒక టాపిక్ అనేది లేదంటే ఒక సబ్జెక్ట్ అనేది మీకు ఈజీగా ఉండొచ్చు. సో కొంతమంది మ్యాథ్స్ చాలా ఫాస్ట్గా చేస్తారు, సో వాళ్ళు దానికి కొంచెం టైం తగ్గించుకుని మీకు ఇంగ్లీష్ అసలు రాదు, సో ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి. జీకే ఇంకా చాలా చదవాలి, సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. రీజనింగ్ రాదు, సో రీజనింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఏది వచ్చో అది కొంచెం టైం తగ్గించుకోండి, అంతేగాని నాకు ఇది వచ్చు అని కంప్లీట్గా పక్కన పెట్టేయద్దు. కంప్లీట్గా అది మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే దానికి టైం అనేది తగ్గించుకోండి, అన్లెస్ అంటే మీకు అది వచ్చు అని అనుకుంటే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది, దానికి అనుగుణంగా మీ ప్లాన్ అనేది మార్చుకుంటూ ఉండండి. అలాగే ఒకళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ ఒక రోజంతా ఈ రోజంతా నేను మ్యాథ్స్ చదువుతా, నెక్స్ట్ డే అంతా ఇంగ్లీష్ చదువుతా, నెక్స్ట్ డే అంతా జీకే చదువుతా, నెక్స్ట్ డే అంతా రీజనింగ్ చేస్తా అని అనుకుంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు. మీరు రోజు ప్రతిరోజు 4 టాపిక్స్ 4 సబ్జెక్ట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. అలా చదివితేనే మీకు ఆ కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో మళ్ళీ ఈరోజు మ్యాథ్స్ చేశారు, టైమ్ అండ్ వర్క్ చేశారు, మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు టైమ్ అండ్ వర్క్ తీస్తారు. సో ఈ గ్యాప్లో ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అండ్ మీరు వేరే సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తారు. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా రోజు అన్ని సబ్జెక్ట్స్ చదవండి. నెక్స్ట్ వచ్చిన సబ్జెక్టు రాని సబ్జెక్ట్ ఏంటి మీకు బాగా, అసలు నాకు 4 రావండి, 4 నాకు లైట్గానే వచ్చానంటే 4 ఈక్వల్ టైం అనేది అలాట్ చేసుకోండి. సో ఇంగ్లీషు రీజనింగ్ మ్యాథ్స్ ఏంటంటే ఈజీ స్కోరింగ్, జీకే అనేది చాలా ఉంటుంది కాబట్టి ఎంత చదివినా చదువుతూనే ఉండాలి ఓకేనా. నెక్స్ట్ సో డూ ప్రాక్టీస్ ఇన్ 1 బుక్. సో కొంతమంది ఏం చేస్తారంటే పేపర్స్ ఒక కట్ట పేపర్లు తీసుకుని అన్నీ చేసేసి పేపర్లన్నీ పక్కన పడేస్తూ ఉంటారు. సో అట్లా ఎప్పుడు చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఒక బుక్లోనే చేయండి. సో మీరు టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, సో అన్నీ ఒక దగ్గర చేసుకోండి, లేదంటే ప్రీవియస్ పేపర్ తీసుకున్నారు. సో ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నారు. సో ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు లాస్ట్ నుండి వెళ్ళండి. ఇప్పుడు 2018 CHSL కాబట్టి 2017 CHSL, తర్వాత 16, తర్వాత 15, అట్లా రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి. ఎందుకంటే లేటెస్ట్ ప్యాటర్న్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ లేదంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నప్పుడు మాత్రం చక్కగా 1 బై 1 ఏ రోజు ఏ పేపర్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా రాసుకోండి. ఎందుకంటే మీరు రివిజన్ టైంలో అయ్యో నేను అప్పుడు ప్రాబ్లం నాకు రాలేదు అది ఎలా చేశాను ఇట్లాంటివి పెట్టుకోవద్దు. సో రివిజన్ టైంలో మీరు కంప్లీట్గా ఆ బుక్ తీసుకుని జస్ట్ మీరు మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లమ్స్ చేస్తారు కదా, సో ఆ ప్రాబ్లం నేను ఇదివరకు ఎలా చేశాను, ఇప్పుడు రావట్లేదు, అప్పుడు ఎలా వచ్చింది, సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఒక బుక్లోనే చేయండి, పేపర్లో చేయొద్దు ఓకేనా. నెక్స్ట్ కన్ఫైన్ టు పర్టిక్యులర్ బుక్స్ యాప్స్ వెబ్సైట్స్.
సో కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని బుక్స్ ఉన్నా అన్ని బుక్స్ చదివేద్దామని అనుకుంటారు. సో అన్ని బుక్స్ మీదేసుకుని అన్ని యాప్స్ అది ఫాలో అవుతా ఇది ఫాలో అవుతా ఆ వెబ్సైట్ ఫాలో అవుతా ఈ వెబ్సైట్ ఫాలో అవుతా అని అలా పెట్టుకోవద్దు. ఫస్టే చూసుకుని స్టార్ట్ చేసేటప్పుడే ఒకదానికి కన్ఫైన్ అయ్యి ఉండదు. సో మీరు అడ్డా 247 ఫాలో అవుదాం అనుకుంటున్నారు, లేదంటే గ్రేడ్ అప్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు, లేదంటే ఆ రెండు యాప్స్ మాత్రమే ఫాలో అవుదాం అనుకుంటున్నారు, సో ఆ రెండు యాప్స్ మాత్రమే ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో బుక్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఏ బుక్స్ ఫాలో అవ్వాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను, అది నా వైపు సజెషన్. సో అవి బాగుంటాయి, ఈజీగా అర్థమవుతాయి కాబట్టి నేను వాటిని సజెస్ట్ చేస్తాను. సో మీకు ఇంక వేరే ఎవరన్నా ఏమన్నా సజెస్ట్ చేస్తే సో అవి కూడా మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, అంతేగాని ఎవరు చెప్పారో కదా అని కాదు, మీరు చూసుకుని మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్, సో టైం టేబుల్ వచ్చేటప్పటికి, సో మ్యాథ్స్ 3 to 4 అవర్స్, ఇంగ్లీష్ 3 to 4 అవర్స్, జీకే 1 to 2 అవర్స్ అండ్ రీజనింగ్ 1 to 2 అవర్స్. సో మీరు ఈ ఫార్మాట్లో అయితే ప్రిపేర్ అవ్వచ్చు, కానీ దీంట్లో ఒక విషయం ఏంటంటే మీకు అన్నీ ఈక్వల్ మార్క్సే. సో మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జీకే అన్నీ ఈక్వల్ మార్క్సే. సో మీకు ఏ క్వశ్చన్ చేసినా 2 మార్క్సే వస్తుంది, ఓకేనా? సో జీకే అనేది చాలా ఉంటుంది కాబట్టి మీరు ఎంత చదివగలిగితే అంత చదువుతూ ఉండొచ్చు. సో మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్ మీరు ఫింగర్ టిప్స్ మీద చేసేలాగా ఉండాలి, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేయగలిగేలాగా ఉండాలి. సో అట్లా మీరు టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి. సో ఈరోజు టైం టేబుల్ వరకు చూద్దాము, నెక్స్ట్ బుక్స్, యాప్స్ అండ్ ఎలా ఏ సబ్జెక్ట్కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనేది చూద్దాము. సో యాక్చువల్లీ నేను కంప్లీట్ వీడియో దీంట్లోనే చేద్దాం అనుకున్నాను, బట్ లెందీ అయిపోతుంది కదా, సో బోరింగ్గా ఉంటుంది, అందుకనే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు స్ట్రాటజీ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, జూన్ వరకు మీకు జూలైలో ఎగ్జామ్ కాబట్టి జూన్ వరకు ఏం చేయాలి అనేది మీరు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో బుక్స్ ఏవి ప్రిఫర్ చేయాలనేది, యాప్స్ ఏవి ప్రిఫర్ చేయాలనేది, వెబ్సైట్స్ ఏవి ఫాలో అవ్వాలనేది మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా రిక్వెస్ట్ కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.